ఎలా ఉంది శివం భజే? శివం భజే నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే ఒక స్మాల్ లవ్ స్టోరీ, ఒక ఎమోషన్ని, దానితో పాటు విశ్వాసం అనేదాన్ని, దేవుణ్ణి అండ్ మన ఇండియా, వీటన్నింటినీ కలిపి సినిమా తీయడం అయితే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారు. ఒక దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తి తరచుగా దేవుణ్ణి తలుచుకుంటాడు, అలాంటి వాళ్ళతో కూడా దేవుడు ఉంటాడని చూపించడం, ఇలా మంచి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మరి ఒక హిట్ పడింది అనుకోవచ్చు. డెఫినెట్లీ హిట్ పడింది సినిమా, చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే చాలా మంది సినిమా అంటే ఏంటి, ఒక జోనర్ ఉంటుంది, బట్ ఇందులో ఆల్ మిక్సింగ్ అన్ని కలిపేసి ఎగ్జాక్ట్ గా సింక్ చేసి తీయడం చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ దేశం గురించి, ఎందుకంటే పాకిస్తాన్ చైనా ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని ఉంటుంది. అండ్ దీంట్లో నాకు మెయిన్ గా అనిపించింది ఏంటంటే ఇంటి దొంగల్ని శివయ్య అయినా పట్టలేడేమో, గుర్తుపట్టలేడు అని ఒక ఈశ్వరుడైనా పట్టలేడు అని ఒక డైలాగ్ ఉంటుంది. సో ఈ సినిమాలో అది చూపించారు. ఎందుకంటే దేశం బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా మనలో ఒకడు అవతల వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు అనే దాని గురించి చెప్పడం, కొన్ని పాయింట్స్ అయితే ఇండికేషన్ అన్నమాట. దేశం కోసం మనమే కాదు దేవుళ్ళు కూడా కాచుకునే ఉంటారు, మనల్ని కాపాడుతూనే ఉంటారు అనే చిన్న కాన్సెప్ట్ని అంతా ఎక్స్ప్లోర్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్గా అశ్విన్ అన్న యాక్టింగ్ అమ్మేశాడు. అసలు నేనైతే ఈ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకోటి అశ్విన్ అన్నతో హీరోయిన్తో కలిసి చూడడం అనేది వేరే లెవెల్ అని చెప్పాలి. మెయిన్గా నాకైతే నేను త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను. అండ్ అంటే లాస్ట్ మూవీ కూడా చాలా పెద్ద హిట్ హిడింబ, బట్ నేను అంటుంది ఏంటంటే ఈ సినిమా కూడా చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ పార్ట్ కావచ్చు అండ్ కెమికల్స్ ఇవన్నీ చూపించడం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. అండ్ వన్ మోర్ హ్యాపీ బర్త్డే అశ్విన్ అన్న.